కానింటి సంసారం గాని అవ్వయ్య రాజులున్నారు అనుకో, అప్పుల 10 రూపాయలు అప్ప ఎక్కువ అయినా పర్వాలేదు, నా కొడుకుల కంటే ఎక్కువ నాకే ఉన్నది, నా కొడుబిడ్డల కంటే ఎక్కువ నాకే ఉన్నది, ఇలా పండుగ పూట నా కొడుకులు మంది మోకాలు చూస్తే నాకేమన్నా తక్కువైందా, నా కొడుకులని నేనెందుకు బాధ పెట్టన్నాని, అప్పుల 10 రూపాయలు అప్పు ఎక్కువైనా పర్వాలేదమ్మా, తీసుకచ్చి కొడుకు బిడ్డల గమనంగా పెట్టుకుంటారే అమరాల, అదే ఒక్కవేళ అవయ్య రాజు లేని పిల్లలవా, ఆట కోయి పిల్లగల్ల ఆడుకుంటావంగా ఉన్నింటి సంసారం ఏనాడు, వాళ్ళ ఉన్నింట్ల గిట్లవే ఉన్నాడుకో, పిల్లగలను కోసేటోళ్ళు కొందరవ్వా, వరవనోళ్ళు కొందరు, దగ్గర తీసేటోళ్ళు కొందరవ్వా, దూరం కొట్టేటోళ్ళు కొందరే అవ్వరా, కొంతమంది తల్లులు ఉంటారాట, అయ్యో అవ్వయ్య లేని పిల్లల వీళ్ళకెవరు పెట్టారవ్వా, నీళ్ళకు పెడితేనే పోతుందని దగ్గర తీసుకొని వాళ్ళ కొడుకులతో ఊకుండా పెట్టుకొని వాళ్ళు నిర్ణయాలను ఏనాడు పనితీర్ల బల్లారం పెడతారేవాండి, కొడకాని ఏనాడు వాళ్ళకు పెడతారమ్మా, కడుపు నిండ పెట్టినాక ఆడుకోమ్మంటారు గాని కొంతమంది తల్లులు ఉంటారమ్మా, వాళ్ళ అమ్మగారి వాళ్ళకు సాలే ఉండదు, వాళ్ళ సాల మీద మన్నవాడా, ఇంకా పిల్లగల్లకి ఇట్లా వాళ్ళ ఇళ్ళకు పోవంగా అవయ్య రాజుల బోడ కొట్టుకున్న పిల్లలు అమర తప్పిన పిల్లగల్ అత్తున్నారు, దాసిడి పోరగాళ్ళు అమర మింగిన పోరగాళ్ళు అత్తున్నారమ్మా, నా కొడుకు బిడ్డలు పెట్టుకోక ముందుకే అత్తున్నారు, జిట్టి గల్ల పోరగల్లాని పిల్లగల్ల మెడల మీద కట్టలేసి గడవెళ్ళ దూపంగానే అవ్వా, కంటికి పుట్టాడు కన్నీరు తీసుకుంటారే, కొడుకు మీద పడ్డా పుట్టాడు కన్నీరు తీయగా, రాజా యువరాజు కీర్తి చక్రవర్తి ఇళ్ళ లోపలికి ఏనాడు రాని వర్త ఉన్నాడు, కోటి బాధపాడి బిడ్డలు బిడ్డల గంట వెళ్ళిపోతున్నారా, పాడబడ్డ శివ శంభుని గుళ్ళల్ల పరమాత్ముడు పరమీయంగా, కొడుకు బిడ్డ ఫలం ఇచ్చిండు గాని తల్లి గండాల ఏనాడు పిల్లలు ఇచ్చిండు, నా ప్రాణం వెళ్ళిపోతున్నది రాదా, నా జీవనం వెళ్ళిపోతున్నది అయ్యా, ఇంగ్లీష్ లోట తిట్టకయ్యా ఓరాదు
అరుగులో ఒక మాట అంటే మన బిడ్డలు ఒక్క మాట అంటే నావలేకపోయేపటికే మారాన నన్ను కొట్టినది నా బిడ్డ ఏమ తెలవని నా బిడ్డ ఏమ తెలవని నా కొడుకు నాదా ఏ బాయి చూసుకున్నా ఏ చెరువు చూసుకున్నా నాదా కన్న కడుపు గండి పోతలే అయ్యా నా కొడుకును ఒక్క మాటలకు నా బిడ్డను ఒక్క మాటలకు సావు కొప్పుకొని సంతానం తెచ్చుకున్న నాదా నా బిడ్డ పైన నాదని బిడ్డల భర్త చేతుల పెట్టింది అవా నాదా నేను పేరంక కొడుకు బిడ్డల దాదులు నా తోటి కాదని మారు రకం గిట్లను వాడిన వరకో మల్ల బొట్టు నువ్వు పెట్టిన వరకు నాదా సత్యందారి పిల్లలు వచ్చిందారి కళ్ళ కింద మారు మార వచ్చిందానికి మాటలు ఎక్కువ ఉంటే నాదా నెత్తి మీద పొంగేసుకొనిచ్చిందానికి కోపం ఎక్కువ ఉంటదంటారు మరవన్న పిల్లలను నేనెందుకు దాత్తనాని ఏదన్నా మందు పెట్టో మాకు పెట్టో నా బిడ్డల ప్రాణం ఇట్లది చిందనుకో నాదా నాద నిరగని వ్యర్థమవుతుంది నా కడుపు గండి పోతుంది నాదో నువ్వు మారు లెక్క మాడవకేమో నాదా కొట్టు పెట్టకయ్యామో నాదా సచ్చినాని పిల్లలయ్యామో నాదో సచ్చినాని కళ్ళకిల్లామో నాదా సచ్చినాని పిల్లలు వచ్చిందాని కళ్ళ కింద అంటారు నాదా అని భర్త చేతు లోపల పెట్టి ఒట్టు బాసలు వేసుకుంటా చేసుకుంటే ఇద్దరు పిల్లల తీసి బామ నా చేతుల పెడితే అందుకే అంటారే బామో ఆడవాళ్ళ నోట్లు అర్థం ఆగదంటారు మగవాళ్ళ చేతులు పిల్లల దగ్గర అంటారే నాదా నా ప్రాణం పోయినాక నాదా నాదా నా జీవనం పోయినాక నాదో నాదను మారు లెక్క ఆడకు నాదా నాదాను మారు లెక్క ఆడతలే నాదను మారు ఒట్టు పెడితే నాదో సచ్చిన దాని పిల్లలు వచ్చిన కాళ్ళ కిందనే నాదా నాద నేరు పోతున్నారని కన్న తల్లి నీలవతి దేవి భర్త చేతుల్లో పిల్లల పెట్టి విలవిల విలవిల కొట్టుకొని ప్రాణం వెళ్ళిపోయానే నేను ఏమి చేద్దాం భగవంత ఇద్దరి పిల్లల నేను ఎట్లా చాలు కుందురా దేవుడా బాబు పొదుగు ఏడు అట్లవా పొదుగు ఏడు అట్ల పాలు తాగితే మన పిల్లలు బతుకుతారు పొద్దుకు మూడు వడ్ల వాడకంటే మన పిల్లలు బతుకుతారే అవ్వా బావ నేను పిల్లలు ఎట్లా చదువుకోవాలి పిల్లలు నేను ఎట్లా చదువుకోవాలి అయ్యో అయ్యయ్యో రా